హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. ఈ రోజు ఎపిసోడ్ లో హాట్ హాట్ గా జరిగింది హాట్ హాట్ విషయాలు. అసలు ఎవరు ఏంటి, ఎవరు ఎలా ఉండబోతున్నారు, అసలు ఎందుకు అలా గొడవలు ఎందుకు అయ్యాయి అనేది తెలుసుకోబోయే ముందు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే లాగ్అవుట్ కొట్టండి. సో నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, లోబో అండ్ సిరి మధ్యలో గొడవ. సో ఈసారి మాత్రం గొడవ ఎవరు తగ్గేదే లేదు, తగ్గేదే లే అనే రేంజ్ లో డైలాగులు మాత్రం ఎరగదీశారు. అసలు లోబో కౌంటర్ కి సిరి రిటర్న్ కౌంటర్ కి అసలు అదిరిపోయింది అనమాట. ఎపిసోడ్ అయితే ఎరగదీసినట్టుగా అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్లు మాత్రం, ఆ సిచ్యువేషన్, ఆ కంటెంట్ వరకు మాత్రం మస్త్ అనిపిస్తుంది. సో అక్కడ జరిగింది ఏంటి అని అంటే, లోబో అసలు సిరిని టార్గెట్ చేయడం అంటే తను ఏంటంటే ఒక రెక్లెస్నెస్ గా, ఆ లాంగ్వేజ్ అని కాదు, లాంగ్వేజ్ ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు తను, లోబో అది మాత్రం గుర్తించాల్సిందిగా, అసలు మెయిన్ గా పాయింట్అవుట్ చేసుకోవాల్సింది అది. తన లాంగ్వేజ్ ని ఎవరు క్వశ్చన్ చేసలేరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నారు. తన వే ఆఫ్ థింకింగ్, తన వే ఆఫ్ టాకింగ్ కూడా అలాగే ఉంటది అని చెప్పేసి అందరు థింక్ చేస్తున్నారు. ఆ వర్షన్ లోనే సిరిని మాత్రం డైలాగుల మీద డైలాగులు అంటాడు. సో తను మాత్రం ఏం తక్కువ తిన్నది కాదు, తక్కువ ఉన్నది కాదు, రిటర్న్ కౌంటర్ ఎరగదీసింది. ఏకంగా ముఖం మగిలిపోతుంది అనే రేంజ్ లో రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. లోబోకి అయితే ఒక్కసారి కళ్ళు బయట గమ్మినట్టుగానే చెప్పుకోవచ్చు. అసలు ఎంత రేంజ్ లో అంటే ఇద్దరు మధ్యలో రచ్చ ఆల్మోస్ట్ లాగి 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 అడ్ చేశారు. సో కోల్డ్ వార్ అయితే అందరికీ నడుస్తుంది. లోబో మీద ఆల్మోస్ట్ చాలా వరకు నెగిటివిటీ అనేది ఈ విషయంలో బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఒక ఒక వే ఆఫ్ ఆడియన్స్, ఒక డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు కదా, లేడీస్ కార్నర్ లో ఆలోచించే వాళ్ళు ఆడియన్స్ సపరేట్ గా ఉంటారు. సో ఆ జెన్యున్ గా ఆలోచించే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. సో ఏ విధంగా చూసుకున్నా గానీ తన వర్షన్ లో సిరికి సింపతి గేమ్ చేసుకుంటూ ముందుకెళ్లడానికి అయితే ఛాన్సెస్ ఉంటది. లోబోకైతే ఖచ్చితంగా మైనస్ అనాలి, ఎందుకంటే ఈ మధ్యన తను బిహేవియర్ లో యాటిట్యూడ్ అనేది చేంజెస్ అనేది చాలా కనిపిస్తూ ఉంది ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి. నిన్నటికి ఈ రోజుకి అయితే చాలా చేంజెస్ అయితే కనిపించినట్టు కనిపించింది. సో ప్రతిదాన్ని ఒక కామెడీ వేలో తీసుకెళ్తూ ఒక వెటకారంతో దాన్ని ప్రొజెక్ట్ అయిపోతుంది. తను కామెడీ వైజ్ చెప్పినా కూడా అది వెటకారంగా ప్రొజెక్ట్ అవుతుంది అనేది నా వర్షన్ లో నాకు అనిపించింది. సో అది మంత్రం ఖచ్చితంగా తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది తను. సో ఆ విధంగా అయితే ఏ మాత్రం ఏ సిరి అయితే పిట్ట కొంచెం కూత గణం అనే రేంజ్ లో ఇచ్చి పడేసింది అనమాట. ఇచ్చి పడేసింది అంటే ఇచ్చి పడేసింది బాగా. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ గానీ గొడవ గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆడియన్స్ కి అయితే ఒక మసాలా లాగానే అనిపించింది. మసాలా మీన్స్ ఆ విధంగా కాదు, వేరే విధంగా కాదు. సో ఒక క్యూరియాసిటీని అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ థింగ్ ఇంకోరెవరంటే లహరీ అండ్ ఆర్జే కాజల్ అనమాట. ఆర్జే కాజల్ ది ఒక డిఫరెంట్ మెంటాలిటీ. సో తను నెగిటివ్ అని కాదు పాజిటివ్ అని చెప్పట్లేదు నేను. తను ఏ విధంగా బిహేవ్ చేయడం అని అంటే, తను ఆల్మోస్ట్ బయట ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ చేయడం గానీ ఆర్జే కాబట్టి కొంచెం ఆ కలివిడి అనేది చాలా వరకు ఉంటది. అది అందరితో కలిసిపోవాలి, అందరి దగ్గర ఏముందనే ఇంటెన్షన్ తెలుసుకోవాలనే ఇంటెన్షన్, ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలనే ఇంటెన్షన్ అయితే ఎవరికైనా ఉంటది, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది. సో దానికి కౌంటర్ గా లహరి మాత్రం సూపర్ గా కౌంటర్ అయితే ఇచ్చింది. ప్రతిసారి గేమ్ స్ట్రాటజీలే పనికిరావు, ప్రతిసారి నువ్వు కంటెంట్ కోసం యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, కంటెంట్ కోసం చూస్తూ కంటెంట్ కోసమే నువ్వు గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఏ టాపిక్ మాట్లాడినా కూడా ఒక కంటెంట్ కోసం మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది అనేది చాలా క్లియర్ గా ప్రజలకి, ఆడియన్స్ కి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆ తర్వాత ఆర్జే కాజల్ కూడా ఒక సింపతి గేమ్ చేయడానికి చాలా ట్రై చేసింది, ఏడ్చుకుంటూ మా పాప చూస్తే ఎలా అని ఒక వర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదే రేంజ్ లో తను బయటకు వస్తున్నప్పుడు మానస్ గాని తను ఓదార్చే విధానం గానీ డిఫరెంట్ గా అనిపించింది. సో తను సైలెంట్ అనుకున్నాం, బట్ తను కూడా కలివిడిగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో ఆర్జే కాజల్ కంటెంట్ కోసం చేసిన, సో తన గేమ్ స్ట్రాటజీ తను ఆడుతుంది అనుకోవచ్చు, కానీ అంతే సీరియస్ గా ప్రతిసారి అదే వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఆ వర్కౌట్ అనేది తగ్గించుకుంటే బెటర్ అనేది లహరి మాత్రం రిటర్న్ కౌంటర్ ఎరగదీసింది అనమాట. సో మరి మరి ఫైటింగ్ అయితే గట్టిగానే అయింది అనమాట. అండ్ లోబోకి సిరికి గట్టిగా ఎలాగైందో తను లహరికి ఆర్జే కాజల్ కూడా ఇది అంత డివైన్ గా వెళ్ళిపోలేదు, అంటే డిఫరెంట్ గా వేరే వెళ్ళలేదు, కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇవ్వాల్సింది లహరి అనుకున్నది, మనసులో అనుకున్నది అయితే ఖచ్చితంగా ఇచ్చి పడేసింది. సో ఇది ఈ రోజు హైలైట్స్ అయితే ఇయే ఉన్నాయి.
सो फुल रिव्यू अच्छे तरह वस्तु सो ई वीडियो मीकु नच्चिंदि अनुकुंटुन्नानु नच्चिते मात्रं खच्चितंगा लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि पक्कने उन्न सारी पक्कने उन्न बेल ऐकान अनि चेप्तुन्नानु सो सब्स्क्राइब चेसाक पक्कने उन्न बेल ऐकान अयिते लाइक उडगोट्टंडि नेनु चेसे फर्दर इन्फर्मेशन नोटिफिकेशन्स अन्नी वस्तायि मीकु फास्ट गा अपडेट कावालंटे ना इंस्टा फालो अव्वंडि भास्कर मेकला अनि उंटदि सो ई रोजु मात्रं हार्ट अटाक् गाने जरिगिंदि इंका हार्ट अटाक् मुच्चट्लु फुल रिव्यू लो चेप्तानु अंड गुड लक्